నర్సీపట్నంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ నార్పరెడ్డి మౌర్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో నర్సీపట్నం తహసీల్దార్ జయ, మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఉమెన్ ఎస్ఐ శకుంతల మరియు రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక శ్రీకన్య జంక్షన్ నుంచి మొదలైన ర్యాలీ అబిడ్ సెంటర్ వరకు కొనసాగింది. అబిడ్ సెంటర్లో అందరూ మానవహారంగా నిలబడి ఓటర్ల ప్రతిజ్ఞ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ 1950 జనవరి 25 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించారని, ఈ సందర్భంగా 2011 నుంచి ప్రతి సంవత్సరం ఘనంగా ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ముఖ్యంగా 18 నిండిన యువతీ యువకులకు ఓటు విలువ తెలియజేయడానికి చేసే అవగాహన ఈ కార్యక్రమంలో ర్యాలీని నిర్వహించామని సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. వాళ్ళందరూ కూడా ఓటుకి అర్హులే. వారు ఓటర్ జాబితాలో నమోదు చేయడానికి వాళ్ళు లేదా మిగతావాళ్ళు కానీ లేదా మీరు తెరవాణి ఉన్నటువంటి ఫోన్లో మీరు అన్ని నమోదు చేసుకోవచ్చు. మీ అప్లికేషన్స్ అన్ని దరఖాస్తు చేసుకునేవి ఓటుకు ముందు ఆలోచించు, నీటిగా ఓటు వినియోగించు. అవినీతి రహిత సమాజం కోసం మన సత్కరించిన నరసింహం మరియు ఓటర్లు సమాజ అధికారి నరసింహ అసెంబ్లీ వారు సందర్శిస్తారు. అవినీతి రహిత సమాజం కోసం నీటిగా ఓటు వేయండి. పార్టీ కోసం ఓటు అనేది మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఓటుని మనం నిష్పక్షపాతంగా ఫ్రాంచైజ్ చేసుకోవాలి. కులం, మతం, జాతి, భాష, వర్గం, పార్టీ భేదాలు లేకుండా మనము మనకి నచ్చిన వారికి ఓటు వేసి మీరు సుప్రపాలన అందించే నాయకుల్ని ఎన్నుకోవలసి ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై మన ఓటర్లందరూ కూడా ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ప్రతిజ్ఞని నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా తెలుసు. అందరికి 1950 జనవరి 25 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి శంకుస్థాపన జరిగింది. అందువలన 2011 నుండి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుగుతుంది. అది కూడా ఎందుకంటే 18 దాటిన యువతి యువకులకు ఈ ఓటింగ్ అవేర్నెస్, ఈ ఓటింగ్ యొక్క ఆవశ్యకత, దాని అవగాహన పెంచడానికి, అలాగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రోత్సహించడానికి జరుపుకుంటుంది. కాబట్టి ఇందాక ప్రతిజ్ఞ చేశాను, కులము, మతము, వర్గము, డబ్బు, మద్యము ఇవన్నీ ఏమీ లేకుండా నిర్బలంగా మనకి ఎవరు ఏ అభ్యర్థి వలన అభివృద్ధి జరుగుతుంది, ఏ గవర్నమెంట్ ఏ పార్టీ వలన మనకి పరిపాలన బాగుంటుందని మీరు భావిస్తారో వాళ్ళకి నిర్భయంగా గర్వంగా ఓటు వేయండి. 18 దాటిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోండి.
పంచాయతీ ఎలక్షన్స్ నుండి లోక్సభ ఎలక్షన్స్ వరకు ప్రతి ఎలక్షన్లో మీ ఓటుని ఓటు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికి మరొక్కసారి నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.